Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దాడిశెట్టి రాజా మంత్రి పదవికి ఆ కీలక నేత ఎర్త్. దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఉరఫ్ రాజా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన రాజకీయ నాయకుడు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుటుంబానికి రాజకీయంగా కంటిపాయ కునుకు లేకుండా చేస్తున్న నేతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలాంటి నాయకుడికి సీఎం జగన్ అనూహ్యంగా మరింత గౌరవం ఇచ్చారు. రెండవ దఫా మంత్రివర్గ విస్తరణలో దాడిశెట్టి రాజాకు తన కేబినెట్లో జగన్ ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ మంత్రిగా రాజా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చుట్టూ రాత్రికి రాత్రి రాజకీయం ముసురుకుంది. తాజాగా జగన్ చేసిన వికెట్ల వ్యాఖ్యల నేపథ్యంలో రాజా పదవికి గండం ఉందని అంటున్నారు. 3-4 వికెట్లు పడిపోతాయంటూ తాజాగా జగన్ వ్యాఖ్యానించారు. అంటే మంత్రివర్గంలోని కొందరిని పక్కన పెట్టే వ్యూహాన్ని జగన్ అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు నాయకుడు ఫైర్ బ్రాండ్కు జగన్ అవకాశం ఇవ్వనున్నట్లు కూడా చర్చ సాగుతోంది. దాడిశెట్టి రాజా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఒక జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పోనీ రాజానే కొనసాగించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని అంచనా కూడా ఉంది. అదే జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాపులను ప్రభావితం చేసే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తోటను ఎమ్మెల్సీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకుని రాజాను పక్కన పెట్టడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. ఇదే జరిగితే మరి రాజా ఏం చేస్తారనేది చూడాలి. ఏది ఏమైనా దాడిశెట్టి పీఠం మాత్రం కదలడం ఖాయంగానే కనిపిస్తోంది.